నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే గంగా నది మీద అష్టకం చదివారు అనుకోండి నోట్లో చదువుకోవాలి ఎప్పుడైనా భయంకరమైన కష్టం వచ్చేసింది అనుకోండి ఎంత గట్టిగా మీరు చెప్పగలరో అంత గట్టిగా మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే నిలబడి యమునాష్టకం చెప్తే యమునా నది యొక్క అధిష్టాన దేవత అనుగ్రహిస్తుంది నే చెప్పలేదు ఈ మాట శంకర భగవత్పాదాచార్య స్వామి వారు చెప్పారు యమునాష్టకాన్ని గట్టిగా చదివితే ఎంత బిగ్గరగా అంటే నువ్వు ఎంత గట్టిగా చదవగలవో అంత గట్టిగా చదివితే యమునా నదికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది ఆవిడ నల్లటి రంగులో ఉంటుంది అని శంకరాచార్యుల వారు వర్ణించారు ఆవిడ అనుగ్రహిస్తుంది అలాగే గంగా నదికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది ఆమె హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె గంగా ప్రారంభంలో అసలు భూమి మీద ప్రవహించినటువంటి నది కాదు దేవగంగా అన్న పేరుతో ఆకాశగంగా అన్న పేరుతో కేవలం స్వర్గలోకంలోనే ప్రవహిస్తూ ఉండేది అది దేవతలకు మాత్రమే ఉపయుక్తమయ్యేది ఒకప్పుడు భగీరథుడు తన పితరులందరినీ కూడా ఉద్ధరించడం కోసమని ఘోరమైనటువంటి తపస్సు చేశాడు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలని అడిగారు పాతాళ లోకంలో ఎక్కడో నా పితరులు 60,000 మంది సగరులు బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు వాళ్ళకి ఈ భూమి మీద ఉన్నటువంటి నీటి చేత ఉద్ధరణ కలగదు ఎందుచేత అంటే బ్రాహ్మణుని యొక్క తేజస్సుకి మరణించినటువంటి వాడికి ఈ భూమి మీద ఉన్న నీళ్లతో తర్పణ చేస్తే ఉదకం అందదు అందకుండా మధ్యలోనే ఆవిరైపోతుంది అందుకే బ్రాహ్మణ తేజస్సు చేత మరణించారు సగరులు కపిల మహర్షి యొక్క కోపాగ్నికి దగ్ధమైపోయారు కపిలుడు మహర్షి బ్రాహ్మణోత్తముడు ఆయన కోపాగ్నికి దగ్ధమయ్యారు కాబట్టి భూమి మీద ఉన్న జలాలతో తర్పణ చేస్తే నీ పితృదేవతలకు అందదు దాహం తీరదు ఏ నదీ జలాలతో తర్పణ చెయ్యాలంటే స్వర్గలోకంలో ఉన్న గంగ భూమి మీదకి రావాలి భూమి మించి పాతాళానికి వెళ్ళాలి పాతాళంలో ఈ బూడిద కుప్పల మీద ప్రవహించాలి ప్రవహిస్తే అప్పుడు సగరులు ఉద్ధరణ పొందుతారు దానికోసం వెళ్ళి మహానుభావుడు తపస్సు చేశాడు తపస్సు చేస్తే అప్పుడు ప్రత్యక్షమై బ్రహ్మగారు అన్నాడు ఆకాశగంగ పైనుంచి కింద పడితే దాన్ని పట్టుకోగలిగినటువంటి వాడు లేడు నాకు తెలిసిది పట్టుకోగలిగినటువంటి వాడు ఒక్క పరమేశ్వరుడు మాత్రమే కాబట్టి ఆయనని నేను శాసించలేను పట్టమని వెళ్ళి ఆయన గురించి తపస్సు చెయ్యి అన్నాడు మళ్ళీ వెళ్ళి గోకర్ణంలో తపస్సు చేశాడు పరమశివుడు ప్రత్యక్షమై దయాళువు కనుక నేను పడతాను గంగనన్నాడు అని హిమాలయ పర్వతాల మీద బిందు సరోవరంలో నిలబడి ఆ పైనుంచి పడుతున్నటువంటి గంగని తన జటాజూటంలో ధరించడానికి సిద్ధపడ్డాడు గంగ అహంకరించింది ఏమిటో అనుకుంటున్నాడు నిలబడ్డాడు ఈడ్చేస్తానంది సాకథంచిన్ మహింగం తుమ్న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత అంటారు మహర్షి కొన్ని సంవత్సరములు పడింది జటాజూటంలోంచి చుక్క కింద పడకుండా ఆపేశాడు శివుడు అంత పెద్ద జటాజూటాన్ని విస్తరించాడు ఇన్నేళ్ళైపోయింది గంగ కింద పట్టలేదు తన పితరులు ఎలా ఉద్ధరణ పొందుతారు భగీరథుడు మళ్ళీ ప్రార్థించాడు అప్పుడు విడిచిపెట్టాడు ఆ విడిచిపెట్టిన దాంట్లో ఒక పాయ భగీరథుడి వెంట వెళ్ళి పాతాళలోకానికి వెళ్ళి సగరుల యొక్క ఆ బూడిద కుప్పల మించి వెళితే వాళ్ళందరూ కూడా ఊర్ధ్వలోకాలు పొందారు మనకేం అదృష్టం కలిగిందంటే వాల్మీకి మహర్షి రామాయణంలో అంటారు భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు అంటారు గంగావతరణం జరుగుతున్నప్పుడు ఎవరూ తల పెట్టలేకపోయారు ఎందుకంటే అంత వడితో పడింది అందుకని తల పిడితే పగిలిపోతుంది కాబట్టి ఆ గంగని ఇలా ముట్టుకుని చల్లుకున్నారు పాపాలన్నీ పోయి స్వర్గలోకాలు గడిపారు స్వర్గలోకంలో శాప పుణ్యం పూర్తయి కింద పడిపోయిన వాళ్ళు మళ్ళీ చల్లుకున్నారు మళ్ళీ పై గడిపారు ఇదో పెద్ద చక్రం తిరిగింది ఒక్క గంగావతరణంలోనే గంగ వెడుతూ ఉంటే గంగ ఒడ్డున సిద్ధులు సాధ్యులు ఋషులు గంధర్వులు దేవతలు వాళ్ల వాళ్ల వాద్య పరికరాలు మోగిస్తూ నృత్యం చేస్తూ పరుగులు తీశారు సంతోషంతో ఎందుకని అంటే భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు పరమశివుడి యొక్క శరీరాన్ని తాకింది తాకి పడింది కాబట్టి గంగకి పాపాలను దహించగలిగిన శక్తి వచ్చింది నీటి రూపంలో ఉంటుంది కానీ పాపాన్ని దహించేస్తుంది అందులో మునక వీగాని పాపాల్ని కాల్చడానికి స్నానయోగ్యమైనటువంటి నదీ ప్రవాహంగా ఈ లోకంలో నిలబడి మనని అనుగ్రహించినటువంటి పరమోత్కృష్టమైన స్వరూపం గంగానది
పైగా గంగ ఎందు ఒక విశేషం ఉంది. శంకరాచార్యుల వారు గంగానది గురించి అష్టకం చేస్తూ ఒక మాట అంటారు. ఆయన అన్నారు, తత్తీరే వపుషో వసాన సమయే నారాయణ ఘృద్వయం అన్నారు. ఓ గంగమ్మ, నాదొక్కటే కోరిక, నా శరీరం పడిపోయే ముందు నేను నీ ఒడ్డున నిలబడాలి. నీ ఒడ్డున నిలబడి నీ ప్రవాహం వంక చూడాలి. నీ ప్రవాహం వంక చూస్తూ నా మనసులో నారాయణ ఘృద్వయం, కాశీలో నిలబడి విశ్వనాథుణ్ణి కాదు నారాయణుడి పాదాలని స్మరించాలి. అదేమిటది? విశ్వనాథుణ్ణి కదా స్మరించాలి, మరి నారాయణ ఘృద్వయం ఏమిటి? తీరే వపుషోవసాన సమయే, వపుషో అంటే శరీరం, శరీరం పడిపోయేటటువంటి సమయంలో నేను నారాయణ ఘృద్వయం స్మరించాలి. ఎందుకు అంటే ఆయన అన్నారు, అసలు నేను బతికున్నంత కాలము నేను చచ్చిపోయేటప్పుడు కూడా శివకేశవులని ఇద్దరున్నారన్న భావన నా ఎందు కలగకుండుగాక. నారాయణాంగ్రిద్వయాన్ని నేను స్మరించడం విశ్వనాథ పాదద్వయాన్ని స్మరించడమే. అలా చిట్ట చివర మమ ప్రాణ ప్రయాణోత్సవే అన్నారు. ఉత్సవం అంటే సంతోషం. ఉత్ అంటే తలెత్తడం, అబ్బా అని సంతోషంతో తలెత్తి చూస్తాం. ఉత్సవం అంటే అది. పరమేశ్వరుడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాహనంలో తలెత్తి తలెత్తి చూస్తాం ఉత్సవం అంటారు. నీరసంగా ఉండకూడదు. చచ్చిపోయేటప్పుడు నీరసంగా ఎవడుంటాడు? ఈ పోతోందని వెంగెట్టుకున్నవాడు. అమ్మయ్యా, ఈ పరిమితమైన శరీరం పడిపోతోంది, అనంతమైన పరబ్రహ్మమునందు చేరిపోతున్నాడు, ఇక నాకు ఈ పరిమితమైన కవచం ఉండదు, ఇది పిట్లిపోతోంది అని మమ ప్రాణ ప్రయాణోత్సవే, నా ప్రాణములు ప్రయాణమైపోతుంటే నేను ఉత్సవంగా తలెత్తి నీ వంక చూడాలి ఓ గంగమ్మ. చూసి నారాయణ ఘృద్వయం మనసులో తలుచుకోవాలి. గంగ వంక చూస్తూ వదిలేసిన, గంగని స్మరిస్తూ వదిలేసిన, గంగ నీటి బిందువు నాలుక మీద పడిన, ప్రతిరోజు గంగానది 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 అని మూడు మాటలు అన్నా వాడు చిట్ట చివరికి స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. అంతటి పాపదహనం చేస్తుంది. అందుకే మీరు గమనించండి, మనకి తెలియకుండానే గంగానది యొక్క పేరు స్మరింప చేస్తారు. స్నానం చేస్తే సంకల్పంలో రోజు గంగానది పేరు చెప్తాం. పూజ చేసేటప్పుడు కలశ ఆరాధనలో గంగే చయమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజిలేస్మిన్ సన్నిధింకురు గంగ పేరు చెప్తాం. గంగా 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 అని మూడు మాటలు అంటే చాలు, అనుగ్రహిస్తుంది. ఏ నదికి లేని శక్తి గంగకొక్కదానికి ఎక్కడుందంటే నైమిత్తిక తిథులయందు సమస్త జలములను గంగ ఆవహిస్తుంది. ఇది మిగిలిన నదులు చెయ్యు. నైమిత్తిక తిథులని కొన్ని ఉంటాయి. తైలే లక్ష్మీ జలే గంగా, తైలమునందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున. ఆ నూనె ఒంటికి రాసుకున్నారనుకోండి, లక్ష్మి ఒళ్ళంతా ప్రవేశిస్తుంది. లక్ష్మి ప్రవేశిస్తే అలక్ష్మి తొలగిపోతుంది. జలే గంగా, జలముల యందు గంగ ప్రవేశిస్తుంది. తన పాపమే కదూ తన చేత దుష్టమైన ఆలోచనలు చేయించి కష్టాల్లో పడేటట్టు చేయిస్తుంది. ఈ పాపం ఎందుకు తొలగిపోతుందంటే దీపావళి పండగ నాడు తెల్లవారుజామున చేసినటువంటి సామాన్యమైన ఉదకముతో కూడిన స్నానమైన గంగ ఆవాహన అయిన కారణం చేత పాపాలు పోతాయి. రెండు దేవతలు ఎలా వస్తారో అలా పిలిస్తే చాలు, నీళ్లల్లోకి గంగ వస్తుంది. లేకపోతే గంగే చమునీ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యౌజలేస్మిన్ సన్నిధింకురు అని ఎలా అడుగుతున్నారు? మంత్రంతో పిలిస్తే వస్తుంది, పిలవకపోయినా వస్తుంది నైమిత్తిక తిథుల్లో. అది గంగ గొప్పతనం. అందుకే భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. గంగాజలపు కణిక అంటే ఒక చిన్న బిందువు నాలుక మీద పడింది అనుకోండి, ఇక వాడికి యమధర్మరాజుతో చర్చలేదు. గంగజంబు గంగజంబు అని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారంటే ఎవరికైనా అకస్మాత్తుగా ప్రాణోత్క్రమణం అవుతూ ఉంటే ఓ గంగ బిందువు తెచ్చి నాలుక మీద వేస్తారు. వాడు పుచ్చుకున్నాడా తాగాడా సంబంధం లేదు, వాడి ఇంకా లోపల ప్రాణం ఉండగా నాలుక మీద గంగ బిందువు పడింది కాబట్టి. నేను కాదు, శంకర భగవత్పాదులు చెప్తున్నారు. భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత, ఒంట్లో ఓపికంటే భగవద్గీత చదువుతావు, ఓపికంటే మురారి సమర్చ విష్ణువుని ఆరాధన చేస్తావు. ఓపికపోయి ఇంద్రియములు వెనక్కి వెళ్ళిపోయి ఏ చెవి వినక ముక్కు ఊపిరి పీల్చక నోరు తెరుచుకోక బాధపడుతున్నప్పుడు ఇంకా ప్రాణం ఉండగా ఒక్క బిందువు నోట్లో పడితే పాపాన్ని అంతటినీ కాల్చేస్తాం. కాల్చేసింది కాబట్టి ఇక యముడు కానీ యమధర్మరాజు భటులు కానీ ఎదురుకుండా నిలబడరు. వాళ్ళ పనే ఉంది,
వాళ్ళు రా అన్న నేను రాను అండం చర్చ కాబట్టి ఇక వాళ్ళు రా అనరు విష్ణు పార్షదులు వస్తారు శివ పార్షదులు వస్తారు వాళ్ళని చూడగానే సంతోషం అబ్బా ఎంత గొప్పగా ఉన్నారు రా అంటాడు ఆ సంతోషంలో వెళ్ళిపోతాడు కాబట్టి క్రియతేతస్య యమేనన్న చర్చ అసలు యమదర్శనాన్ని లేకుండా చేసేస్తుంది గంగ ఎప్పుడు వెళ్ళి స్నానం చేస్తే కాదు బిందువు నాలుక మీద వేస్తే రోజూ పుచ్చుకుంటే మూడు మాటలు గంగా అన్నది గంగా అన్నది గంగా అన్నది అంటే చాలు పైగా అభిమానము చేత గంగ పరమశివుడికి ఏ స్థాయి పొందిందంటే భార్యాస్థానాన్ని పొందింది పరమశివుడికి ముగ్గురు భార్యలు అని శాస్త్రం అంటే నిజంగా భార్యలు అనుకునేరు గంగ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే అలాగే ఆయనకి కాశీ యొక్కతే కాశీపట్టణం ఒకటి గంగానది ఒకటి గౌరీదేవి ఒకటి ఈ ముగ్గురు భార్యతో సమానం పార్వతీదేవి అంటే ఎంత ప్రాణమో ఆయనకి గంగానది అన్న కాశీపట్టణం అన్న అంత ప్రీతి అందుకే కాశీపట్టణం జోలికెడితే వ్యాసుణ్ణి కూడా ఉపేక్షించవ అంత గొప్ప నది గంగా నది గంగ జోలికెడితే అనుగ్రహం పొందకపోవడం ఏమిటి పిలిస్తే గంగ లేస్తుంది గంగ అధిష్టాన దేవతగా దర్శనమిస్తూ ఉంటుంది అందుకే పరీక్షిత్తు అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగ అంటాడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తన భార్య నగ పుచ్చుకుని వెళ్ళి గంగానదికి సమర్పించి స్నానం చేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి పూజకు కూర్చున్నారు కూర్చునేటప్పటికి పూజామందిరంలో ఎదురుగుండా ఆ వేసేసిన నగలు ఉన్నాయి గంగానదికి కదా అని స్నానం చేసే ముందు వాళ్ళ ఆవిడని అడిగి అమ్మ తీసుకోదా నగలు ఇచ్చారు నాకు గుర్తున్నంత వరకు చెవితాటంకాలు ఇచ్చేశారు మళ్ళీ ఉన్నాయి అక్కడ అమ్మ గంగమ్మ నీకు ఇచ్చాగా మళ్ళీ ఇచ్చేశావే అన్నారు ఆయన అమ్మవారి వాణి వినపడింది ఆయనకి గంగమ్మ మాట్లాడింది అవి నీ భార్య తాటంకాలయా నువ్వు ఉన్నావరణానికి గుర్తు నీ ఆయుర్దాయానికి గుర్తు ఆవిడ సౌభాగ్యానికి గుర్తు అవి ఇస్తావే ఓ గొలుసట్టుకొచ్చి వెయ్యి అంది ఆవిడ గంగ తన యొక్క బిడ్డలను అలా కాపాడుకుంటుంది ఇప్పటికీ ఉన్నారు చింతామణి గణపతి దేవస్థానాన్ని నిర్వహణ చేస్తూ ఉంటారు మహానుభావులు వాళ్ళ అన్నదమ్ములందరూ వాళ్ళ నాన్నగారు ఆఖరికి గంగ గడ్డ కట్టేసిన రోజుల్లో కూడా గంగలో స్నానం చేయకుండా ఇంటికి వచ్చేవారు కాదు ఒకప్పుడు ఆయన అంత తీవ్రమైన చలిలో గంగలోకెళ్ళి తలముంచి స్నానానికి దిగారు ఇక లేవల వలలు వేసి అంతటా వెతికారు ఎక్కడా దొరకల శరీరం సాధారణంగా నీళ్లలో చనిపోతే చెవులు తినేస్తాయి ఎందుకంటే ఇది మృదులాస్తి మెత్తగా ఉంటుంది అది చేపలు కూడా కొరికేస్తాయి చెవులు ఉండవు గంటకే ఉండవు 9 రోజుల తరువాత ఆయన శరీరం పైకి లేచింది ఎక్కడ ములిగారో అక్కడే లేచింది ఇంత వెతికారు దొరకలేదు 9 రోజుల తర్వాత పైకి లేస్తే దీదీప్యమానంగా ఉన్నారు ఎలా మునిగారో అలాగే ఉన్నారు అప్పుడు ఒక మహాప్రజ్ఞుడైన వ్యక్తి వచ్చి ఒక మాట అన్నాడు ఏమయ్యా ఆయన్ని కన్నప్పుడు వాళ్ళమ్మ 9 నెలలు కడుపులో పెట్టుకుంది ఇంతటి నా భక్తుడు 9 రోజులు నా కడుపులో పెట్టుకుని పంపిస్తానని గంగమ్మ తన కడుపులో పెట్టుకుందన్నారు అప్పటికీ ఇప్పటికీ గంగ గంగే గంగ లాంటి నది లేదు అందుకే మిగిలిన నదులకు అమ్మ అన్న మాట కలిపామా లేదా అన్నది ఉండదు గంగమ్మ అంటాం గంగ పూజ అంటాం అంత గొప్ప గంగ గంగానది లాంటి నది ఉండదు అందుకే ఆయన కాశీపట్టణంలో ఉండేవాడు మహానుభావుడు గొప్ప సంగీత విద్వాంసుడు మహమ్మదీయ మతానికి చెందినటువంటి వాడు బిస్మిల్లా ఖాన్ ఆయన్ని అమెరికా ప్రభుత్వం నీకు పౌరసత్వం ఇస్తాం వచ్చే చేయమంటే ఆయన అన్నాడు అమెరికాలో అన్నీ ఉన్నాయేమో కానీ గంగ లేదుగా అన్నాడు గంగా అన్నది అంత గొప్పది